అనంతపురం నగరంలో అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జనవరి 28 నుంచి 35వ తారీఖు వరకు అనంతపురం ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి వరం లాంటిది. ఇది ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కళల పట్ల ప్రేమ అభిమానంతో ఉండి షార్ట్ ఫిలిమ్స్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం, ఈ ఓ మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం అనంతపురం ఫిలిం సొసైటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా మంది మాలాంటోళ్ళకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటేనే కళలకి పుట్టినిల్లు. ఇక్కడ అనేక మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహము గుర్తింపు ఉండదు. అనంతపురం జిల్లా అంటేనే ఏదో ఫ్యాక్షనిస్ట్ అని, దౌర్జన్య పరులు అని, ఏదో బాంబులు వేస్తారు, హత్యలు చేస్తారనేటువంటి ఒక భావనని ఒక బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కళల్ని, ఈ కళాకారులని, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులని గుర్తింపు లేకుండా అయిపోయింది. కాబట్టి ఇది ఒక మంచి ప్రయత్నం. ఇది మూడోసారి నాలుగోసారి అంటున్నారు, చాలా మంచిది. ఈ కళల్ని అందరూ కూడా ప్రోత్సహించాల్సి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా ఇది ఒక బాధ్యత. అనంతపురం ఆ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ని మన ఫిలింగా అంటే మన ప్రాంతంలో జరిగే కార్యక్రమం కాబట్టి ఇది మన సొంత కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే రషీద్ కానీ, మన రమేష్ కానీ, దాదు కానీ వీళ్ళందరూ కూడా ఇది ఒక అద్భుతమైన ప్రయత్నం. దీన్ని మనందరం కూడా చేయి చేయి కలిపి విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మనందరం కూడా తోడ్పాటుతో పాటు వాళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులు కూడా ఇటువంటి చేయాలంటే చాలా కష్టం. మాటలు చెప్పడం అందరూ మాట్లాడతారు, కానీ పని చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శిరిడి సాయినాథుని ప్రార్థిస్తూ భవిష్యత్తులో ఇది మరింత అనంతపురం ఫిలిం సొసైటీ దినదినాభివృద్ధి చెంది భావి తరాలకి, రాబోటువంటి కళాకారులకి స్ఫూర్తి నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము.